ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో అదే నిజమై రుజువై నిలుస్తోంది గోదావరి జిల్లాల్లో క్షేత్రీయ సామాజిక వర్గం బలంగా ఉంటుంది వ్యాపార రాజకీయ సినీ రంగాల్లో వారు బాగానే రాణిస్తున్నారు అలాంటి క్షేత్రీయ సామాజిక వర్గంలో ఇప్పుడు రెబల్ ఎంపీకి మద్దతు కరువైంది ఆయన అరెస్ట్ తర్వాత ఏ ఒక్క బిగ్ షాట్ కూడా ఖండించడానికి ముందుకు రాకపోవడమే రాజుది బలమా వాప అన్నది తెలియచేస్తోంది అంటున్నారు రఘురామకృష్ణం రాజు రాజకీయాల్లో ఎంతటి నాయకుడో తెలియదు కానీ ఆయన ఎన్నిక అయింది మాత్రం ఫస్ట్ టైం ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే అది కూడా వైసీపీ టికెట్ మీద జగన్ బొమ్మతోనే అంటున్నారు ఆయన సామాజిక వర్గం నేతలు ఇదే రఘురామకృష్ణం రాజుకు అంత ఉంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీలో చేరిన ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు జగన్ వేవ్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేల కంటే తక్కువ ఓట్లు రాజుకు వచ్చాయని గుర్తు చేస్తున్నారు గెలిచాక తానే వైసీపీలో సీనియర్ నేతనని రఘురామకృష్ణంరాజు భావించడం అహంకరించడం వలనే సీన్ ఇంతదాకా వచ్చిందని అంటున్నారు వైసీపీలో రఘురామకృష్ణం ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ పార్టీ నుంచి తప్పుకొని గౌరవంగా బయటకు వచ్చేస్తే సొంత సామాజిక వర్గంతో పాటు బయట కూడా మద్దతు దక్కేదని అంటున్నారు అలా కాకుండా ఎంపీ సీటుని అతుక్కుపోయి గెలిపించిన పార్టీని నిందిస్తే ఎవరు సపోర్టుగా ఉంటారు అన్న ప్రశ్న వస్తోంది మరోవైపు చూస్తే ఆయన గోదావరి జిల్లాల్లో రాజకీయంగా స్ట్రాంగ్ లీడర్ ఏమీ కాదు ఒక పార్టీని సవాల్ చేస్తే మరో పార్టీ అక్కున చేర్చుకునే పరిస్థితులు కూడా ఉండవు అంటున్నారు ఇంతలా ఈరోజు మద్దతు ఇస్తున్న టీడీపీ కూడా వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణం రాజుకి టికెట్ ఇస్తుందని కూడా ఎవరూ గట్టిగా చెప్పలేకపోతున్నారు ఇప్పుడు సీన్ చూస్తే అదే అనిపిస్తోంది వైఎస్ఆర్ ఆత్మ రఘురామకృష్ణం రాజు వియాంకుడు అయిన కేవీ రామచంద్రరావు వంటి వారు సైలెంట్గానే ఉంటున్న పరిస్థితి మరోవైపు కాంగ్రెస్ మాజీ ఎంపీలు వైఎస్ఆర్కి సన్నిహితంగా ఉన్నవారు కూడా రఘురామకృష్ణంరాజు అరెస్ట్ మీద ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు దీనిని బట్టి చూస్తే విపక్షాల రాజకీయ క్రీడకు ఆయన ఒక ఆయుధంగా మారారు తప్ప నిజంగా ఆయన బలం ఏంటన్నది ప్రశ్నగానే ఉంది సొంత ఇలాకాలో ఆయనకు మద్దతు లేకపోవడంతో జగన్ని విమర్శించి హీరో అవుదామనుకున్న రఘురామకృష్ణం రాజుకి తత్వం బోధపడిందా అన్నవారే ఉన్నారు చంద్రబాబు సహా విపక్షం మద్దతు ఉందనుకుని ఇక మీదటి కూడా దూకుడుగా వెళితే ఆయనకే రాజకీయంగా చిక్కులు వస్తాయని అనేవారు ఉన్నారు మొత్తానికి రచ్చబండ ఢిల్లీలో రోజూ పెట్టి సెటార్లు పేల్చే రాజుగారికి పల్లెటూరులో రచ్చబండ తీర్పు చేదుగానే ఉంటుందని అంటున్నారు